దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు సాహిత్యానికి ఎంతో చరిత్ర ఉంది. ఎంతో సుసంపన్నమైన తెలుగు సాహిత్యం ఆధ్యాత్మిక భావం, నవరస గుణాలతో పాటు ప్రజలను జాగృతపరుస్తూ, అలాగే ఎంతో కృషి చేస్తూ తెలుగువారిని గర్వపడేలా వెలుగునొందుతూ ఉంది. 15వ శతాబ్దం నాటి భోజరాజీయం ఈ సాహిత్యంలో ఒకటి. ఈనాటి మన సాహిత్య కార్యక్రమంలో భోజరాజీయం నీతి సుధాసారం గురించి తెలియజేయడానికి మన దూరదర్శన్ స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ నారాయణం శేషబాబు గారు. నమస్కారం శేషబాబు గారు. శేషబాబు గారు, ముందుగా రామాయణం, భారతం, భాగవతం ఈ గ్రంథాలను అన్నిటినీ పరిశీలిస్తూ వస్తే 15వ శతాబ్దం దాకా వచ్చినటువంటి ఈ సాహితీ ప్రస్థానం గురించి చెప్తారా? శ్రీకరమైనది భారతీయ ధర్మం, పురాతనమైన నిత్య నూతనమైనటువంటి భారతీయ జీవన ధర్మాన్ని ప్రతిపాదించటానికే నన్నయ్య భారతానికి శ్రీకారం చుట్టాడు. కవిత్రయం చేతిలో పడినటువంటి మహాభారతం ఎన్నో విషయాలను ధర్మస్వరూపంగా మనకు అందించింది. అందులోని మొదటి కథ ఉదంకోపాఖ్యానం. అక్కడి నుంచి మొదలుకొని శివకవులు కూడా ఆ సంస్కృతం నుంచి వచ్చినటువంటి కుమార సంభవాన్ని మనకు అందించారు. దేశీయమైనటువంటి కవిత్వంలో బసవపురాణాన్ని, పండితారాధ్యతను అందించారు. అనంతర కాలంలో ఎన్నో కావ్యాలు సంస్కృతం నుంచి తెలుగులోకి స్వతంత్రమైనటువంటి కావ్యాలుగా పరిణమించాయి. శ్రీనాథుడు, పోతన వంటి మహాకవులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఈ విధంగా ప్రారంభమైనటువంటి తెలుగు కవిత్వ ప్రస్థానం అనేటువంటిది 15వ శతాబ్ది ప్రారంభం నాటికి వచ్చేటప్పటికి అది సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి స్వరూపాన్ని సంతరించుకున్నటువంటి సందర్భంలో అనంతామాచ్యుడు అనేటువంటి కవి భోజరాజీయం అనే కావ్యాన్ని మనకు అందించాడు. అలాగే ఈ ప్రసిద్ధమైనటువంటి కావ్యాలలో భోజరాజీయం ఒకటి. దీన్ని రచించిన అనంతామాచ్యుడు గురించి, అలాగే భోజరాజీయం కావ్యం గురించి కొంచెం వివరంగా మా ప్రేక్షకుల కోసం వివరిస్తారు. ఈ అనంతామాచ్యుడు కథాకావ్యంగా, ఉత్తమమైనటువంటి కావ్యంగా ప్రసిద్ధమైనటువంటి భోజరాజీయాన్ని అందించడంతో పాటు లక్షణ గ్రంథాలైనటువంటి చందో దర్పణాన్ని, రసాభరణం అనేటువంటి మరొక లక్షణ గ్రంథాన్ని కూడా మనకు అందించాడు. ఈయన మాత్రమే కవి కాదు, ఈయన ముత్తాత అయినటువంటి ఒకనొక బయ్యన్న అనేటువంటి ఆయన తిక్కన కవి చేత భవ్య భారతిని బిరుదు పొందినటువంటి కవి కూడాను. ఆ కవి వంశంలో పుట్టినటువంటి ఈయన యొక్క తండ్రి తిక్కన, తల్లి మల్లవాంబ అనేటువంటి వాళ్ళు, వీళ్ళు గ్రామాధికారి వృత్తిగా కలిగినటువంటి వాళ్ళు. ఈ వంశం కృష్ణామండలంలో ఉన్నటువంటి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనేటువంటి మహానుభావుడుగా ప్రసిద్ధమైన దేవుడైనటువంటి ప్రాంతంలో శ్రీకాకుళము అనే గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువే రాయలకు కలలో కనిపించిన వాడు కూడాను. ఈయనకు కూడా నరసింహస్వామి కళ్ళలో కనిపించి పుస్తకం రాయమని చెప్పాడట. అందుకనే తన కావ్యాన్ని నరసింహస్వామికి, మిగతా కావ్యాలను కూడా విష్ణుమూర్తికి కూడా అంకితం చేసిన వాడైనాడు. వీళ్ళు ఈ కుటుంబం అంతా కూడా విష్ణు భక్తి సంపన్నమైనటువంటి కుటుంబం. తన తండ్రి గురించి తెలియజేస్తూ విష్ణు కీర్తనమును విమల వర్తనమును విహిత వర్తనముగా కలవాడు అన్నాడు. ఏను వైష్ణవ ధ్యాన సమాహితాత్ముడా, అనంతామాత్యుడా అని చెప్పుకున్నటువంటి ఆయన ఈయన. అలా విష్ణు భక్తి కలిగినటువంటి ఈయన తన కవిత్వాన్ని ప్రకటించేటువంటి సమయంలో మాత్రం ఎంతో వినయాన్ని ప్రకటించాడు. తండ్రికి, పెద్ద కొడుకు స్పష్టంగా మాట్లాడుతూ కావ్యాలు రాస్తున్న పెద్ద కొడుకు కంటే అప్పుడే పుట్టి మాటలాడుతున్నటువంటి పసిబాలుని యొక్క తొస్సి మాటలు ఎంత సంతృప్తిని కలగజేస్తాయో, భగవంతుడికి కూడా నా కవిత్వం అంత సామాన్యమైనటువంటి మాటల ద్వారా ఆ సంతృప్తిని కలగజేస్తుంది అంటూ తన యొక్క కవిత్వంలో ప్రశస్తమైనటువంటి ధర్మోపదేశ కథలను చెప్పాడు. ఇది తెలుగు కథా సాహిత్యంలో ఉత్తమమైనటువంటి కథాకావ్యం, నీతిని ప్రబోధించినటువంటి కథాకావ్యం. చాలా బాగుందండి శేషబాబు గారు. ఈ భోజరాజీయం అనేది కథాకావ్యం అని అన్నారు. అంటే కథాకావ్యం అంటే ఏంటి? సమాజం కోసం ఇది ఎలాంటి బాధ్యతలు తీసుకుందంటారు? కథ అనేది తెలుగులో మొదటి నుంచి ఉన్నదే. భారతంలో కూడా కథ జగత్ ప్రసిద్ధిగా ఉన్న పూర్వ పర్వార్థయుక్తి చేయునట్టి ఎడలా అంటూ కవిత్రయ భారతం చెప్పింది. కథ ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే గుణార్జుని బృహత్ కథకు కథ అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి పేరు వచ్చింది. కథాకావ్యం అనేటువంటి దాన్ని మనం చెప్పుకున్నాం. అయితే కావ్య సామగ్రి కొంతుంది, వర్ణన,
అలంకారం, విషయం, ఛందస్సు ఇలాంటి అనేక రకమైనటువంటి రసం, పాత్ర పోషణ, సంభాషణ, నాటకీయత ఇలాంటి అనేక రకాలైనటువంటి వాటన్నింటిలో కూడా ఒక్కొక్క కావ్యంలో ఒక్కొక్కటి ప్రధానం వహిస్తూ ఉంటుంది. ఈ కథాకావ్యాల ప్రధాన అంశం ఏమిటి అంటే మిగతా కావ్య సామగ్రి అంతటినీ కూడా పక్కన పెట్టి ఒక్క కథ అంటే విషయాన్ని మాత్రమే ప్రధానంగా తీసుకుని చెప్పేటువంటి దాన్ని కథాకావ్యము అని అన్నాం. కథకు వక్త ఉంటాడు, శ్రోత ఉంటాడు, వీళ్ళిద్దరి మధ్య ఒక ఉత్సుకత కలిగించేటువంటి ఒకనొక సంఘటన ఉంటుంది. వీటి ద్వారా కథ ప్రసిద్ధమవుతుంది. మిగతా విషయాల్లో ఇలాంటి సందర్భం ఉండదు. నన్నయ్య నుంచి కథలు వచ్చినప్పటికి కూడా నన్నయ్య కథలలో మహారాజులు, దేవతలు పాత్రలైనారు. కానీ కథా సాహిత్యంలోకి వచ్చేటప్పటికీ ప్రత్యేకించి రూఢిగా ఉన్న తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఈ కథా సాహిత్యంలో సామాన్యులు కూడా పాత్రలై సమకాలీనటువంటి అట్టడుగు జాతి వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా పాత్రలుగా ఉండటం వల్ల కథా సాహిత్యం అనేది ప్రజలకు చేరువై హితబోధన చేయటంలో ఎంతో ముందున్నది అని మనందరం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇవాళ ఉన్నది. అలాగే శేషబాబు గారు, ఈ భోజరాజయంలో ప్రధాన అంశం అంటే ప్రధాన కథ ఏంటంటారు? భోజరాజయంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే నీతి బోధ. ఈ నీతి అంటే ఏమిటంటే నీతి అనేది మనస్సుకు సంబంధించినటువంటి ప్రవర్తనకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశం అది. ఈ నీతి అనేక రకాలుగా ఉంటుంది. వైయక్తికంగా ఉండొచ్చు, సామాజికంగా ఉండొచ్చు, లేక సమష్టిగతంగా ఉండొచ్చు. ఇది ఎలా ఉన్నా ఇది భౌతికమైనటువంటి నీతి, మానసికమైనటువంటి నీతి, ఆధ్యాత్మికమైనటువంటి నీతి అని అనేక రకాలుగా ఈ నీతి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ నీతి మానవునికి కన్ను వలె ఉండి దృష్టిని ప్రసాదించి మంచి మార్గంలో ప్రవర్తించడానికి ఏది మంచో ఏది చెడో అనేటువంటిది తెలుసుకొని విచక్షణా జ్ఞానంతో వివేకాన్ని పొంది సత్ప్రవర్తనను కలిగి ఉండటానికి అనేది ఈ నీతి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ నీతిని బోధించటానికే ప్రధానంగా ఈ కథాకావ్యాలు ముందుకొచ్చాయి. వాటన్నిటిలో ముందు నిలిచినటువంటి కావ్యం భోజరాజయం. అలాగే ఈ భోజరాజయంలో చాలా కథలు ఉన్నాయి. కథలు ఏ ఏ సందర్భంలో ఎందుకు ఎలా రాయడం జరిగిందంటారు? భోజరాజయంలో విశేషమైనటువంటి విషయం ఏమిటంటే ఏ కవి అయినా తాను చేయదలుచుకున్నటువంటి కవిత్వానికి కానీ కథకు కానీ ప్రణాళికను అవతారికలో ప్రకటిస్తాడు. అనంతామాత్యుడు కూడా తన యొక్క అవతారికలో తాను చేయదలచినటువంటి పనిని ఈ విధంగా ప్రకటించాడు ఆయన. సూత్ర కథ భోజరాజ చరిత్రమా, ఆ నడుమ ధర్మరీతులు నీతులు చిత్రకథలై తలర్పక శ్రోత్ర సుఖముగా ననర్ప చొప్పడియుండున్. నేను చెబుతున్నటువంటిది భోజరాజు యొక్క చరిత్ర. ఈ భోజరాజు యొక్క చరిత్రలో మధ్య మధ్యలో నేను చెబుతున్నది ఏమిటంటే ధర్మ సంబంధమైనటువంటి నీతులను నీకు చెబుతున్నాను అన్నాడు. మిగతా వాటన్నిటికంటే ఈ కథాకావ్యం మానవీయమైనటువంటి విలువలకు ఎక్కువగా చోటిచ్చినటువంటి గ్రంథం. మానవ జీవన ప్రమాణాలకు తార్కాణంగా నిలిచి మనిషి ఏ విధంగా బతకాలి, మానవత్వాన్ని ఏ విధంగా ప్రకటించాలి, కుటుంబమైనటువంటి సంబంధాలు ఏ విధంగా ఉండాలి అంటూ ఒక్క భారతం ఏ విధంగా అయితే ధర్మానికి కట్టుబడి ఉపదేశాన్ని చేసిందో భోజరాజయం కూడా ధర్మానికి కట్టుబడి ధర్మోపదేశాన్ని చేయటంలో 20 కథల్ని సంతరించుకుంది మొత్తం కూడా ఇది. ఇందులో ప్రధానమైనటువంటి వక్త శ్రోతలు ఎవరు ఈ కథాకావ్యంలోని ఆలోచించినట్లయితే దత్తాత్రేయ ప్రోక్తము ఉదాత్త సుకృత భోగ విశ్రుత సునీతి పదాయత్తము. కథలు చెప్పినవాడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని యొక్క విశిష్టత ఏమిటయ్య అంటే అత్రి సంభవుడైనటువంటి వాడు, అత్రి యొక్క కుమారుడు దత్తాత్రేయుడు, విష్ణువంశ స్వరూపుడైనటువంటి వాడు. మరి విన్నటువంటి వాడు ఎవడయ్యా అన్నాడు. కాంభోజరాజు అనేటువంటి మహుడు ఈ కథలను విన్నవాడు. చెప్పినటువంటి వాడు విష్ణు సాక్షాత్తు విష్ణు సంభూతుడైనటువంటి మహర్షి యొక్క కుమారుడైనటువంటి దత్తాత్రేయుడైతే అయితే విన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే నా విష్ణు పృథ్వీపతి అనేటువంటి నానుడికి తార్కాణంగా నిలిచినటువంటి మహుడు అనేటువంటి రాజు. పోనీ వీళ్ళిద్దరూ ఒకళ్ళ విష్ణువు విష్ణువంశతో ఉన్నటువంటి రాజు కదా అంటే ఈ కావ్యంలో ప్రధానంగా ఉండేటువంటి ఏమంటే గౌతమి
అంటే గౌతమి నది ప్రేరేపిస్తుంది ఈ కథను చెప్పడానికి వినటానికి కూడాను. నది యొక్క ప్రేరణ ఇందులో ఉండటం ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎవరు ఎవరికి ఏం చెప్పారయ్యా అంటే దత్తాత్రేయుడు చెప్పినటువంటి మహుడికి చెప్పినటువంటి అంశం అంతా కూడాను భోజరాజుకు సంబంధించింది. భోజరాజుకు సంబంధించింది కాబట్టి దీనికి భోజరాజీయము అని పేరు వచ్చింది. ఇది అనంతామాచ్యుడనే కవి యొక్క అపూర్వమైనటువంటి మేధాశక్తి నుంచి ఆవిర్భవించినటువంటి సుమధురమైనటువంటి విచిత్రమైనటువంటి కథా రత్నమైనటువంటి గ్రంథం అన్నమాటది. ఈ గ్రంథంలో విచిత్రమైనటువంటి కథలు, ధర్మ నీతులు అనేకమైనటువంటి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఉదాత్తమైనటువంటి గ్రంథం. సుకృత భోగ విశృత సునీతి పదాయత్తమైనటువంటి గ్రంథంగా కవి తన యొక్క విషయాన్ని, తన గ్రంథాంశాన్ని తెలియజేస్తున్నాడు మనకి. అలాగే శేషబాబు గారు, ఇప్పుడు మొదటి కథ గురించి చెప్పండి. భోజరాజీయంలో కథలు ఉన్నాయన్నారు కదా, 20 కథల దాకా మీరు ఉన్నాయని అన్నారు. మొదటి కథ చెప్పండి, అలాగే ఏ కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? భోజరాజీయంలో మొత్తం 20 కథలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 20 కథలు మనకు కనిపిస్తూ ఉంటే ఆ 20 కథలలో కూడా ఈ దత్తాత్రేయుడు చెప్పిన, ఈ అత్రి మహర్షి కుమారుడైనటువంటి దత్తాత్రేయుడు చెప్పినటువంటి విషయాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే, ఈ దత్తాత్రేయుడు ఉన్నటువంటి సందర్భంలో మహుడనేటువంటి రాజు వెళ్ళి ఆయన ఆ గౌతమి నదిని సందర్శిస్తాడు. ఇందువల్ల అంటే ఈయన కుష్ఠరోగం వస్తుంది. కుష్ఠరోగంలో ఉన్నటువంటి బాధ భరించలేక గౌతమి నదిలో పడాలి అని అనుకుంటాడు. నది ఆలోచించింది, కాలుష్యం అయిపోతుంది ఇటువంటి వాళ్ళందరూ కూడా నాలోకి వస్తే, కాబట్టి నదీ కాలుష్యం పనికిరాదు అనేటువంటి అంశాన్ని ఆనాడే కవి మనకు ప్రతిపాదిస్తున్నాడు ఇక్కడ. ఆ నది ఒక మునికన్య రూపాన్ని ధరించి, నాయన నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు వచ్చినట్లయితే చాలా ప్రమాదం జరుగుతుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా అని తెలియజేస్తూ దత్తాత్రేయుడు సూచిస్తుంది, ఆయన కలిస్తే నీ కుష్ఠరోగం పోతుంది, ఆయన కలవయ్యా అని చెబుతుంది. అది ప్రధానమైనటువంటి కథ. వాళ్ళిద్దరి సంభాషణలో వచ్చినటువంటిది భోజుని యొక్క జన్మ. ఆ భోజుని జన్మలో, భోజుడు పూర్వజన్మలో విప్రుడైనటువంటి వాడు. విప్రుడైనటువంటి ఆయన దారిద్ర్యంతో ఉన్నటువంటి వాడై ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి ఆ ప్రయాగ క్షేత్రంలో మరణిద్దాం అనుకుంటున్నటువంటి సమయంలో నలుగురు కన్యలు 4 కోరికలను కోరుకుంటూ, ఎవరి వ్యక్తిగతమైన కోరికను వారు కోరుకుంటూ, అటువంటి భర్త కావాలి అని వాళ్ళు అక్కడ మరణిస్తారు. ఆ సందర్భంలో ఈయన కూడా మరణిస్తాడు. ఆ తర్వాత కాలంలో ఈయన భోజుడిగా జన్మిస్తాడు. ఆ నలుగురు ఈయనకు భార్యలు అవుతారు. అది మరొక కథ అన్నమాట. ఇలాంటి సందర్భంలో ఆ రాజ్యంలో ఒక సిద్ధుడు వస్తాడు. ఆ సిద్ధుడికి ఒక వేశ్య పరిచర్యలు చేస్తుంది. ఆనాటి కాలంలో మనం ఏదో ఒక అగ్రవర్ణాలని మాత్రమే మనం గౌరవం ఉంది అనుకోవటం పొరపాటు. ఈ సిద్ధుడు వేశ్యలో ఉండే ఉన్నతమైనటువంటి ప్రవర్తనను చూసి ఆమెకు ఒక విద్యను ప్రసాదిస్తాడు. ఆ విద్య ఏమిటంటే ధూమ విద్య అనే విద్య. అది సామాన్యమైనటువంటి పదార్థాన్ని బంగారంగా మార్చేటువంటి విద్య అన్నమాటది. ఆ విద్యను రాజ్యంలో ఉన్నటువంటి ఇతరులు ఎవ్వరికీ ఇవ్వకుండా ఆమె యొక్క మంచితనాన్ని, సత్ప్రవర్తనను చూచినటువంటి సిద్ధుడు ఆమెకి ఇచ్చి వెళ్ళిపోతే, ఈ సంఘటన దూరం నుంచి చూచినటువంటి వాడైన సర్పటి అనేటువంటి ఒక ఆయన ఆ వేశ్యల దగ్గర నుంచి, వారవనితల దగ్గర నుంచి మోసం చేసి ఆ విద్యను పొందుతాడు. ఈయన మోసము ద్వారా ఈ విద్యను పొందిన విషయాన్ని తెలుసుకున్న వారవనిత ఒక మాట అంటుంది, నువ్వు మోసము ద్వారా మా దగ్గర నుంచి నీవు ఈ విద్యను పొందావు. మోసం చేసి విద్యను పొందడం అనేది తప్పైనటువంటి పద్ధతి. నా గురువే గనక, నాకు ప్రసాదించినటువంటి గురువే గనక మంచి నిష్ట కలిగిన వాడైతే, నేను గనక గురుభక్తిని కలిగిన దాన్నే గనక అయినట్లయితే నీ విద్య నీ నుండి మోసము ద్వారా మరొకరు పొందుదురు అని శాపం ఇచ్చేసిందామె. కాబట్టి ఆనాటి శక్తి, వృత్తి వేసి అయినప్పటికీ కూడా గురుభక్తి ఎక్కువగా ఉన్నది, ప్రవర్తన ఎక్కువగా ఉన్నది, శాపము ఇవ్వగలిగినటువంటి శక్తి, ఆధ్యాత్మిక శక్తి కూడా ఉన్నటువంటి వ్యక్తిగా మనకి భోజరాజీయంలో వేశ్యా ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కనిపిస్తారు. కాబట్టి ఇటువంటి సమాజంలో ఒక కులానికి సంబంధించినటువంటి, ఒక వృత్తికి సంబంధించిన వ్యక్తులకు కూడా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినటువంటి గ్రంథాలే ఈ కథాకావ్యాలు. ఆ కథాకావ్యాల్లో ఈ విధమైనటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తున్నటువంటిది. ఆ సర్పటి దగ్గర నుంచి భోజరాజు మోసము ద్వారా దాన్ని గ్రహించేస్తాడు ఈ విద్యని. ఎప్పుడైతే మోసము ద్వారా భోజరాజు ఈ విద్యను గ్రహించాడో, సర్పటి భోజరాజును చెప్పిస్తాడు, నీకు సంతానం లేకుండా ఉండుగాక అని. అదేమిటయ్యా సంతానం లేకపోతే ఎలాగూ?
అనపచ్చుడైనటువంటి వాడు స్వర్గ సుఖాలు పొందటానికి ఊర్ధ్వలోకాలు వెళ్ళటానికి అనర్హులు కదా. కాబట్టి నీవు ఉపసంహరించుకోవయ్యా అనే ప్రార్థనలు చేసిన మీదట ఆయన ఉపసంహరించుకుంటూ వారిద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని కథలు మనకి భోజరాజ్యంలో భోజునికి సర్పటి సిద్ధునికి మధ్య జరిగినటువంటి కథలే ప్రధానమైనటువంటి కథలా మనకు కనిపిస్తాయి. మొదటిది మహుని వృత్తాంతం, రెండవది సర్పటి భోజరాజు యొక్క వృత్తాంతం, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటాయంటే రత్నమండనుడు పుష్పగంధి అనేటువంటి ఆమె కథ ఒకటి వస్తుంది. ఈ కథలో రత్నమండనుడు పుష్పగంధి అనేటువంటి రాచకన్య పుట్టినప్పుడు ఈమెకు 9వ రోజున బ్రహ్మ రాక్షసుని ఈమెని మింగుతాడు, చంపేస్తాడు ఈమె భర్తని అని జాతక కర్మ చెప్పిన వాళ్ళు చెబుతారు. ఈ రత్నమండనుడు వివాహం ఆడుకున్న తర్వాత 9 రోజున అలాగే బ్రహ్మ రాక్షసుని పట్టుకుంటాడు. ఆయన్ని బ్రహ్మ రాక్షసుని పట్టుకున్న తర్వాత ఆ బ్రహ్మ రాక్షసుడికి రత్నమండనుడికి మధ్య కొంత సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ నుంచి బయటకు వచ్చినటువంటి రెండు అద్భుతమైనటువంటి కథలు మనకి ప్రపంచ సాహిత్యంలో మేలైనటువంటి కథలుగా మనకు కనిపిస్తాయి. అందులో ఒకటి ఆవు పులి కథ అనేటువంటిది, దాన్ని గోవ్యాఘ్ర సంవాదంగా ప్రసిద్ధి పొందింది. మొత్తం 20 కథలు ఇందులో ఉన్నవి, చిన్న కథలు, ప్రధాన కథలు, ఉపకథలు అన్నింటితో కలిపి ఈ గోవ్యాఘ్ర సంవాదం అనేటువంటి కథకు వచ్చినంత శ్రేష్టత, వరిష్టత, గరిష్టత ఏ కథకి రాలేదు. ఆంధ్ర సాహిత్యంలో ఉన్నతమైనటువంటి కథగా ఈ గోవ్యాఘ్ర సమాజం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది శేషబాబు గారు, ఈ గోవ్యాఘ్ర సమాజం అని అన్నారు కదా, చాలా ఏళ్ల వరకు ఇది ఇంటర్లో ఒక సబ్జెక్ట్ గా ఉంది, ఒక కథగా ఉంది. అట్లాగే 7వ తరగతిలో ఆడిన మాట అనే పేరుతో ఆవు పులి కథ, బిఏలో కూడా ఒక కథను చేర్చడం జరిగింది. ఇందులో కథలని పాఠ్యాంశాలుగా చేర్చడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటారు? ఈ గోవ్యాఘ్ర సమాజం అనేటువంటి కథ చాలా కాలంగా ఎక్కడో ఒక చోట తెలుగు పాఠాల్లో ఉన్నటువంటిది, ఇప్పుడు కూడా అది డిగ్రీలో ఉన్నటువంటి పాఠం ఇది కూడాను. ఈ గోవ్యాఘ్ర సమాజంలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే గోవు పూర్తిగా సాధుత్వానికి ప్రతీక, పులి పూర్తిగా హింస భౌతిక వ్యాఘ్రి పంజాయత్తెన్ అంటాడు ఒక ఆధునిక కవి, దీని మీద ప్రభావితమైనటువంటి కవి. ఈ పుస్తకాన్ని చదివి అద్భుతమైనటువంటి గేయ కావ్యం రాశాడు ఒంగేటి పశుపతి గారు అనేటువంటి ఒక ఆయన. ఆయన అందులో అన్నమాట అది హింస భౌతిక వ్యాఘ్రి, హింసకు ప్రతీక పులి అనేటువంటిది, గోవు అనేటువంటిది సత్యానికి సాధుత్వానికి ప్రతీక. ఈ రెండింటి మధ్య వైరం సంభవిస్తే ఏది గెలుస్తుంది, ఏది జరుగుతుంది, ఎలాంటి మార్పు సంభవిస్తుంది, మనిషి యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి అని చెప్పేటువంటి ఉత్తమమైనటువంటి మానవ జీవన విలువలను, కుటుంబ సఖ్యతను, గృహస్థాశ్రమ ధర్మాలను, సత్య నిష్టను ప్రతిపాదించినటువంటి గ్రంథం ఇది. ఇది సార్వజనీనమైనటువంటిది, సత్యవాక్యం అనేటువంటిది ఒక ప్రాంతానికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక కాలానికి కానీ, ఒక వ్యక్తికి కానీ సంబంధించినటువంటి ధర్మం కాదు సత్యం అనేటువంటిది. సత్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఎప్పటికైనా సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందుతాడు అనడానికి నిదర్శనమైనటువంటిదే ఈ గోవ్యాఘ్ర సంవాదంలో ఉన్నటువంటి ఆవు యొక్క లక్షణం అనేటువంటిది. ఈ కథను మనం ఒక్కసారి సంక్షిప్తంగా రెండు మాటల్లో చెప్పుకోవాలనుకునేట్లయితే, ఒక విప్రవర్యుని యొక్క హోమధేనువు మేతమేయటానికి అడవికి వెళ్ళింది. అడవికి వెళ్ళినప్పుడు పులి పట్టుకున్నది, దాన్ని పులి పట్టుకొని నేను తింటాను అంటుంది. తింటాను అనగానే నువ్వు ఆగవయ్యా అన్నది వెంటనే. అంతటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి పులి కూడా తన పంజా ఎత్తి కొట్టకుండా ఆపేసింది పులిని ఆగమనంగానే. ఏందో అర్థం కాక, నేను ఇంటికి వెళ్ళి రావాల్సిన పని ఉన్నది, నేను నీకు ఆకలికి అడ్డం కలగటం లేదు, నన్ను స్వేచ్ఛగా నీవు భుజించవచ్చు, కానీ ఒక చిన్న విషయం, నాకు పసిపిల్ల పుట్టి ఉన్నదయ్యా, ఆ పసిపిల్ల ఆకలితో ఏడుస్తూ ఉంటుంది, నీ యొక్క ఆహారం అనేటువంటిది నాతో మాత్రమే సరిపోయేటువంటిది కాదు, నాలాంటి జంతువులను ఎన్నింటినైనా తిని నీవు ఆహారంగా తీసుకోగలిగినటువంటి దానివి, కానీ నా బిడ్డకు ఆహారం నేనిచ్చేటువంటి పాలు తప్ప మరొక్క మార్గం లేదు కదా, ఈ రెండింటిలో మొదట చేయవలసిన పని ఏమిటో నువ్వు ఆలోచించుకొని నన్ను ఇంటికి పంపిస్తే నేను వెళ్ళి నా బిడ్డకు పాలిచ్చుకుని వస్తానయ్యా అని ఆవు అడుగుతుంది. అడిగితే పూలంటుంది, భలే ఉన్నదే నువ్వు చెప్పేటువంటిది,
ప్రాణం మీద తీపి లేని వాడు ఎవడున్నాడు? వెళ్ళినటువంటి వాడు తిరిగి వస్తాడా? ఎక్కడైనా గాను అసత్యమైనటువంటి మాట చెబుతున్నవాడు, చెప్పేవాళ్ళు ఉన్నా కూడా వినేవాళ్ళకైనా అటువంటి ఆలోచన ఉండద్దా? కాబట్టి పంపడం, నేను పంపను నిన్ను అని గోవు చెబుతుంది. ఇలా గోవు పులి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో కొన్ని కథలు నడుస్తాయి. ఈ కథలు నడిచిన తర్వాత ఈ కథల అనంతరం మళ్ళీ ఒక విశేషం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయ్యా, ఎట్లయితే నేను వెళతాను ఇంటికి అంటే, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నీవు ఏదైనా ప్రతిజ్ఞలు చేసి వెళ్ళవయ్యా అంటుంది. కొన్ని ప్రతిజ్ఞలు చేస్తుంది, నేను గనక వెళ్ళి రాకపోయినట్లయితే అలా ఇబ్బందులు పొందిందని అవుతాను అని కొన్ని శపథాలు ప్రతిజ్ఞలు చేసి ఇంటికి వెళ్ళి బిడ్డకు సంతృప్తిగా పాలనిచ్చి ఇక్కడ ఇచ్చిన తర్వాత బిడ్డను పక్కనే పెట్టుకొని కొన్ని మంచి మాటలు చెబుతుంది గోవు. అంటే పసివాడికి ఎలా పెంచాలి, మనం వ్యక్తిత్వ వికాసాన్ని ఎలా కలగజేయాలి, మన బిడ్డ యొక్క ప్రవర్తన సమాజంలో ఎలా ఉండాలి అనేటువంటిది ఈ హితబోధ, శిశు హితబోధ అంటాం మనం. ఈ దూడకు తల్లి చెప్పినటువంటి మంచి మాటల ద్వారా, ఒరే నువ్వు దుడుకు వాళ్ళతో అడుకోవద్దురా, పొద్దున వెళ్ళినటువంటి వాడివి సాయంత్రం చీకటి పడిన తర్వాత దాకా ఇంటి దగ్గర ఉండొద్దురా, పెందరే ఇంటికి రారా, చెడ్డవాళ్లతో కలిసి ఉండొద్దురా, సమాజంలో అనేకమైనటువంటి పొగరుభూతి వ్యక్తులు ఉంటారు వాళ్ళతో స్నేహం చేయొద్దురా అంటూ ఇలాంటి అనేకములైనటువంటి మాటలను చెప్పి సుతుడు ఎటువంటి వాడుగా ఉంటాడో సమాజంలోనూ తల్లిదండ్రుల్లోనూ అవన్నీ చెబుతుందన్నమాట. చెప్పి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ పులి ఆలోచిస్తూ ఉంటుంది, ఏమిటి ఇంకా ఎంతసేపు అయింది, నన్ను ఏమన్నా మోసం చేసిందా అని ఆలోచన చేస్తూ ఉంటే తిరిగి వచ్చి నిలబడి నన్ను తినవయ్యా అంటుంది. ఆశ్చర్యపోతుంది, ఇంతవరకు ఎక్కడా చూడలేదు, నన్ను తిను అంటున్నవాడు నేను చూడటం లేదు అని వెనక్కడుకు వేస్తుంది అప్పుడు ఆ పులి. కాదయ్యా, నీ ఆకలి తీర్చుకో, నన్ను తినవయ్యా. లేదు, ఈ శరీరం నీది, నేను వాగ్దత్తం చేసి వెళ్ళాను కాబట్టి నా శరీరం నీది, నువ్వు తినవయ్యా అంటే ఆ పులిలో జ్ఞానోదయం అవుతుంది. అయ్యో, ఎంత పొరపాటు చేశాను నేను, ఇంత సత్యవాక్య ఈ దేహం కోసం ప్రాణాన్ని విడిచిపెట్టేటువంటి వ్యక్తులు ఎవరైనా ఇవాళ సమాజంలో ఉన్నారా? అశాశ్వతమైనది కదా ఆకలి అనేటువంటిది. నా సామాన్యమైనటువంటి ఆకలి కోసం సాధువైనటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి సత్యనిష్ట కలిగినటువంటి ఒక వ్యక్తిని నేను బలి తీసుకోవటమా? కాదు, వెళ్ళిపోమయ్యా అంటుంది. ఈ విధంగా తినమని ఆవు ముందుకు వెళ్ళటం, కాదని పులి వెనక్కి వెళ్ళటం సంఘటనలు జరుగుతూ ఉంటే ఆ పులిలో జరిగినటువంటి మార్పుని ఏమన్నాయా అంటే, సద్యో జ్ఞానశీలయై పరుగు శార్దూల విభుడు, వెంటనే మనస్సులో అమితమైనటువంటి జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని పొందినటువంటిది పులి. తన యొక్క హింసా ప్రవర్తన మొత్తాన్ని వదిలిపెట్టి సాధుత్వాన్ని పొందింది. ఎప్పుడైతే అది సాధుత్వాన్ని పొందిందో ఈ గోవేమో సత్యవాక్యాన్ని పరిపాలించింది, ఆ అనలో దానిలో పులిలో ఉన్నటువంటి ఆ క్రౌర్యం అంతా వెళ్ళిపోయి క్రౌర్యము కృపగా మారిపోయింది, దయగా మారిపోయింది. అలా ఉన్న సమయంలో ఆకాశంలో దేవతలందరూ చేరి గోవు సత్యవాక్ శుద్ధికి, పులి యొక్క కృపా సమగ్ర బుద్ధికి కూడా సంతోషించారు వాళ్ళు. నారాయణుడు ప్రత్యక్షమైనాడు, ఆ రెంటికి కూడా వరాలు ఇచ్చాడు. ఇంత ఉత్తమమైనటువంటి ప్రవర్తనను సూచించేటువంటి కథ ఆంధ్ర సాహిత్యంలో అతి తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ కథ అప్పటి నుంచి ఇప్పటిదాకా పాఠ్యాంశాల్లో ప్రభుత్వం పిల్లలకు చెప్పి వాళ్ళ యొక్క ప్రవర్తనను రూపొందించుకోవాలని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని ఆలోచించింది. బాగుందండి శశిబాబు గారు, ఇది గోవ్యాఘ్ర సమాజం. సరే, నెక్స్ట్ ఇంకా ఈ భోజరాజీయం నీతి సుధాసారం అని అన్నారు కదా, ఎన్ని నీతి ఇందులో, ఎన్ని నీతులు ఉన్నాయి, ఆ నీతుల గురించి చెప్తారా? గోవ్యాఘ్ర సమాజంలో అనేకమైనటువంటి నీతుల్ని చెప్తే ఈ సందర్భంలో మదన రేఖ కథ అని ఒక కథ ఉన్నది, విశేషమైనటువంటి కథ. ఈ కథలో రెండు సంక్షిప్తంగా ఈ కథ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మదన రేఖ అనేటువంటి ఆమె భర్త ఉన్నప్పుడు ఆ భర్త వెళతాడు, అడవికి వెళతాడు. ఈ సందర్భంలో ఏమిటయ్యా అంటే, ఆమె చదువుకుంటున్న సందర్భంలో, ఇవాళ కూడా సమాజంలో చాలామంది ఉపాధ్యాయులు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. అక్కడ కూడా ఉపాధ్యాయుని యొక్క కుమారుడు ఈ అమ్మాయిని, అమ్మాయి నీ మీద నాకు వాంఛ ఉన్నది అంటాడు. అనగానే ఆ అమ్మాయి చెబుతుంది, అది తప్పండి అంటే, కాదమ్మా, నీ యొక్క అందాన్ని చూచి నేను మోహించి ఉన్నాను, నా వాంఛన తీర్చమంటే ఒక్క షరతు పెడుతుంది, నీ వాంఛన తీర్చడానికి నేను సంసిద్ధంగానే ఉన్నాను, కానీ నేను కన్యని,
వివాహం ఆడవలసిన దాన్ని. వివాహం ఆడిన తరువాత మొదటిసారిగా భర్త యొక్క అనుజ్ఞతో నీ దగ్గరికి వస్తానయ్యా అంటుంది ఆమె. అది విశేషంగా చెప్పింది. ఆమెకు తంత్రి అనే ఆయనతో వివాహం అయింది. తంత్రి ఆయనతో వివాహం అయిన తర్వాత మొదటి రోజు రాత్రి భర్తకి విషయం చెబుతుంది. చెప్పిన తర్వాత ఆయన ఆశ్చర్యపోతాడు. ఏమిటి నువ్వు ఇలా మాట ఇచ్చి వచ్చావా, ఏం చెయ్యాలి అంటాడు. మీరేం చెప్పమంటే ఆ పని చేస్తాను నేను. ఆ రోజున అతను నా మాటను అంగీకరించక తిరస్కరించినప్పుడు మూర్చిపోయినాడు. మూర్చిపోయినటువంటి వాడు గురుపుత్రుడు ప్రాణం పోతుందేమో బ్రహ్మహత్యాపాతకానికి భయపడి నేను మాట ఇచ్చి వచ్చాను. నేను వెళ్ళకపోతే ఇవాళ నా మాట నిలబెట్టుకునేటువంటి దాన్ని అవుతాను, సత్యాన్ని పరిపాలించాలి కదా అంటే, సరే నీ ఇష్టం, ఏమి ఇబ్బంది లేదు, నీవు నీ మాట నిలబెట్టుకుని వెళ్ళు అంటాడు. వెళుతూ ఉంటే దారిలో ఒక రాక్షసుడు పట్టుకుంటాడు అమ్మాయిని. ఆ రాక్షసుడు అమ్మాయి దారిని వెళుతూ ఉన్నది, దారి చీకటిగా ఉన్నది, దారి కనపట్టలేదట. కవి అంటాడు, ఆ అమ్మాయికి దారి ఎట్లా కనపడిందయ్యా అంటే, పెండ్లైన ఆమె కాబట్టి మంచి నగలు అలంకరించుకుంది, ఆ నగల యొక్క వెలుతురులోనే ఆమె దారి చూసుకుంటూ వెళ్ళిపోయింది అనేటువంటి మంచి ఊహని కవి తెలియజేస్తాడు. ఆ బ్రహ్మరాక్షసుడు పట్టుకుంటే బ్రహ్మరాక్షసుడికి ఓ మాట చెబుతుంది, నేను పని మీద గురుపుత్రుడి దగ్గరికి వెళుతున్నాను, ఆయన కోరిక తీర్చి తిరిగి వచ్చిన తర్వాత నేను నీకు ఆహారం అవుతానయ్యా, కాబట్టి నన్ను వదిలిపెట్టు అంటే వా సరే నేను అంగీకరించి ఆయన పంపిస్తాడు. పంపించిన తర్వాత గురుపుత్రుడి దగ్గరికి పోయింది. గురుపుత్రుడి దగ్గరికి పోయిన తర్వాత గురుపుత్రుల్లో అప్పటికి పరిణితి చెంది మార్పు చెందాడు. ఆయన మార్పు చెంది, అదేమిటమ్మాయి నీవు నాకు సహోదరివి కదా అన్నాడు. కాదు నాయన, నేను నీకు మాట ఇచ్చి వచ్చాను, అందువల్ల నీవు నా పొందును అనుభవించవయ్యా అంటే, తప్పు, నీవు నాకు సహోదరివి అని అతను పరిణతి చెందినటువంటి మనస్సుతో మేధతో ఆమెకు నమస్కారం చేసి, నీవు తిరిగి వెళ్ళు, నీ భర్త దగ్గరికి ఉండవలసిన అవసరం లేదు అంటాడు. దీన్ని బట్టి అంటే ఒకనొక సందర్భంలో ఒకళ్ళకున్నటువంటి దుష్ట చింతన అనేటువంటిది పరిణితమైనటువంటి మేధాశక్తిని పొందిన తర్వాత ఆ కోరికలలో మార్పులు వస్తాయి అని తెలుస్తున్నది. ఒకప్పుడు పొందుకోరిన వాడే, తర్వాత నీవు నా సహోదరివి అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మ రాక్షసుని దగ్గరకు వచ్చాడు. బ్రహ్మ రాక్షసుని మొదటిసారి అమ్మాయి పట్టుకున్నప్పుడు ఏం చెప్పాడే అంటే, కుచ పరిధానము పట్టే అంటాడు. ఆయన పైటకుంగు పట్టుకున్నాడట, అది పరిస్థితి. ఇవాళ పైటకుంగు పట్టుకున్నటువంటి సమాజం మనకు దుశ్శాసనుడు కనిపించాడు భారతంలో, ఇక్కడ ఈయన కనిపించాడు సమాజంలో, ఈనాడు చాలామంది కనిపిస్తున్నారు. పైటకుంగు పట్టుకున్నప్పుడు ఆమె అక్కడ ప్రస్తావించింది, అదేమిటయ్యా రాక్షస, నేనేదో పని మీద పోతుంటే తోబుట్టువు లాంటి దాన్ని కదా అని ప్రశ్న వేసింది అక్కడ ఆమె. కాబట్టి ఇవాళ నేను నీకు తోబుట్టువునే ప్రశ్నించగలిగినటువంటి శక్తి ఆ మదన రేఖ యొక్క మనస్సులో స్థిరమైన చిత్తత ఉంది. ఆ చిత్తతే గనక ఈనాటి సమాజంలో ఉన్న కన్యల్లో ఉన్నట్లయితే వాడు మనస్సును మార్చుకుంటాడు. వాడు బ్రహ్మ రాక్షసుని మనస్సు మార్చుకొని తిరిగి ఆమె వచ్చిన తర్వాత రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి, అమ్మాయి నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్ళమ్మాయి అన్నాడు. అదేమిటంటే, విను నీ సుమృతనుష్ఠయు, నువ్వు ఎంత సత్ప్రవర్తన కలిగినటువంటి దానివి, సత్యవాక్య పరిపాలన ఘనుడుగు నీ మగని పెంపు, నీ భర్త నీ మాట జవదాటకుండా గురుపుత్ర దగ్గరికి పంపించాడే, అతను ఇంకెంత గొప్పవాడమ్మా. కడపటన్ ఆ విప్రుని వైరాగ్యము, నిన్ను ఏమనకుండా తిరిగి పువ్వులోని వాసన చడకుండా, పువ్వు యొక్క పరిమళం చడకుండా తిరిగి వచ్చావే నువ్వు నా దగ్గరికి నన్ను మింగ తెరమంటూ, అటువంటి నిన్ను చూస్తే నా మనస్సు మారిపోయిందమ్మాయి. మనమునకు ప్రమోద రస నిమగ్నత చేశన్, నా మనస్సు మారిపోయింది, నువ్వు తిరిగి భర్త దగ్గరికి వెళ్ళమన్నాడు. కాబట్టి ఆ మదన రేఖ అనేటువంటి పాత్ర ఉత్తమమైనటువంటి పాత్రగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే పుష్పదంతి అని ఒక ఆమె ఉన్నది, ఆమె కూడా అలాగే. ఆ పుష్పదంతి పాత్ర కూడా విశిష్టమైనటువంటి పాత్రే. ఈమె యొక్క భర్త రత్నమండలుణ్ణి బ్రహ్మ రాక్షసుడు పట్టుకుంటే, బ్రహ్మ రాక్షసుడు నేను వెళతానయ్యా అంటే, కాదు నువ్వు వెళ్తానయ్యి వీల్లేదు అంటే ఒక శపథం చేసి వెళ్తాడు. ఎవరైనా సరే ఆహారం లభించినప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే, మనం అన్నం తినబోతున్నాం, తినబోతున్న సమయంలో మా ఇంటికి ఆహారంగా ఉంది, ఆకలిగా ఉంది అని ఎవరైనా వాళ్ళకి ఈ అన్నమైనా పెట్టేయాలట. పెట్టనివాడు ఎటువంటి దోషాన్ని పొందుతాడో, నేను తిరిగి నీ దగ్గరికి రాకపోతే అటువంటి దోషాన్ని పొందుతాను అని ప్రతిజ్ఞ చేసి రత్నమండలం ఇంటికి వెళ్ళాడు. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత రత్నమండలాన్ని తినబోతున్నాడు రాక్షసుడు. అప్పుడు పుష్పదంతి వెళ్ళి భిక్షాందేహి అని ప్రార్థించింది ఆయన్ని. శేషబాబు గారు, మరి ఈ కథలో ఉన్న నీతి రాబోయే తరాల వరకు ఎలా ఉపయోగపడుతుందంటారు? రాబోయే తరాల వాళ్ళకి ఈ నీతి ఉపయోగపడటం అంటే, ఎప్పుడైనా సరే మనిషి యొక్క ప్రవర్తన అనేటువంటిది సమంగానే ఉంటుంది.
అప్పుడైనా ఇప్పుడైనా మనిషి యొక్క మానవ యొక్క విలువలలో ఏ విధమైన మార్పు రాదు. సమాజంలో ఉండేటువంటి నాగరికత మారచ్చు, కానీ ధర్మం అనేటువంటిది కానీ, సంస్కృతి అనేటువంటిది కానీ, విలువ కానీ, కుటుంబ సంబంధాలు అనేటువంటివి కానీ అవి మారేటువంటివి కాదు. ఆనాడైనా ఈనాడైనా ఈ కావ్యం ఎంతో విలువైనటువంటి కావ్యంగా మనకు అనిపిస్తున్నది. చాలా బాగుందండి శేషబాబు గారు. భోజరాజయం అందులో ఉన్న కథలు, కథల్లో ఉన్న నీతిని మా స్టూడియోకి వచ్చి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం.